మీరు హైదరాబాద్ లో ప్రాపర్టీ చూస్తున్నారా? మీ ఇంటి వద్ద నుండి టెరా టెరెస్ ఆన్లైన్ రియల్ ఎస్టేట్ ఎక్స్పోలో జాయిన్ అవ్వండి. ఎక్స్పో డేట్ 29th and 30th April 2023. రిజిస్ట్రేషన్ కొరకు విజిట్ www.terratory.com. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర అలు పెరగకుండా సాగుతోంది. లోకేష్ కాళ్లకు బొబ్బలు వచ్చినా యువనేత అదేమీ లెక్క చేయకుండా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పాదయాత్ర 700 కిలోమీటర్లు దాటింది, 56వ రోజుకు చేరుకుంది. రోజు 15 కిలోమీటర్ల మేర నడుస్తున్న లోకేష్ కాళ్లకు బొబ్బలు వచ్చినా ఆ బాధ దిగమింగుతూ ముందుకు సాగుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, ఓవర్ టు యూ. టీడీపీ యువనేత జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర 56వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ రోజు రాప్తాడు నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర ఉంది. అయితే నారా లోకేష్ పాదయాత్ర 56 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతుంది. ప్రతిరోజు కూడా నారా లోకేష్ 15 కిలోమీటర్ల మేర ప్రతిరోజు కూడా పాదయాత్ర చేస్తున్నారు. మండు టెండల్ని సైతం లెక్క చేయకుండా నారా లోకేష్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు నారా లోకేష్ కాళ్లకు బొబ్బలు రావడం జరిగింది. అయినా పాదయాత్రను లెక్క బొబ్బల్ని లెక్క చేయకుండా నారా లోకేష్ పాదయాత్రను కొనసాగిస్తున్న పరిస్థితి. ఈ 56 రోజుల్లో ఇటీవల కాలంలో ఒకసారి పూర్తిగా జనం తోపులాట చేసిన నేపథ్యంలో ఆయన హ్యాండ్ కి విపరీతమైన పెయిన్ వచ్చింది. తాజాగా ఇప్పుడు ఎండలు కూడా ఎక్కువైపోయిన నేపథ్యంలో ఆయన మిట్ట మధ్యాహ్నం సైతం ఎండలోనే పాదయాత్రను కొనసాగిస్తూ ఉన్నారు. ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ఎండలోనే ఆయన నడుస్తా ఉన్నారు. ప్రతిరోజు కూడా దాదాపు 12, 13, 14, 15 ఈ విధంగా ఆ డిస్టెన్స్ ను బట్టి రోజుకు 15 కిలోమీటర్లు సుమారు నడుస్తా ఉన్న నేపథ్యంలో ఎండలు కూడా ఎక్కువైన నేపథ్యంలో నారా లోకేష్ కాళ్లకు బొబ్బలు రావడం జరిగింది. అయినా సరే పాదయాత్రనైతే నారా లోకేష్ కొనసాగిస్తూనే ఉన్నారు. దాదాపు ఈ 56 రోజులకు నారా లోకేష్ పాదయాత్ర చేరుకున్న నేపథ్యంలో ప్రతిరోజు కూడా ఉదయాన్నే మార్నింగ్ ఆయన విడిది కేంద్రం వద్ద సెల్ఫీలు దిగుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు. వెంటనే మళ్ళీ 9 గంటలకే పాదయాత్రను ప్రారంభించి మధ్యాహ్నం 1 గంట ఒక్కో రోజు 2 వరకు కూడా పాదయాత్రను కొనసాగించి లంచ్ బ్రేక్ ఒక 2 అవర్స్ ఇచ్చి మళ్ళీ ఈవినింగ్ 3:30 కల్లా మళ్ళీ పాదయాత్ర కొనసాగిస్తూ సాయంత్రం 6:30, 7 గంటల వరకు కూడా నడుస్తా ఉన్నారు. అందులో అనంతపురం జిల్లాలో ఎండలు విపరీతంగా ఉన్న నేపథ్యంలోనే నారా లోకేష్ కాళ్లకు బొబ్బలు రావడం జరిగింది. ప్రధానంగా ఇంకా 4000 రోజులు 4000 కిలోమీటర్లని టార్గెట్ పెట్టుకొని ప్రతిరోజు కూడా సుమారు 15 కిలోమీటర్ల మేర నారా లోకేష్ నడుస్తా ఉన్నారు. ఇంకా ఇప్పటికి 56 రోజులు మాత్రమే అయింది. మిగతా 350 రోజులు ఇంకా నారా లోకేష్ పాదయాత్ర చేయాల్సి ఉంది. అనంతపురం జిల్లాలో ఇప్పటికే 4 కాన్స్టిట్యూన్సీ